ప్రభునామంలో మీ అందరికీ శుభములు కలుగునుగాక. ఈరోజు మనం మాట్లాడుకోబోయే భక్తుడు డేవిడ్ బ్రెయినార్డ్. ఇతడు 1718వ సంవత్సరంలో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో జన్మించారు. తన యవ్వన కాలంలోనే, తన 21వ ఏటలోనే ప్రభు తను దర్శించాడు. తన యవ్వన కాలంలోనే ప్రభునందు రక్షించబడి దేవుని వాక్యము, దేవుని కార్యాల పట్ల శ్రద్ధ కలిగి అనుదినము తప్పకుండా శ్రద్ధ కలిగి బైబిల్ని ధ్యానించటం, బైబిల్ని నిత్యము చదవటం, ప్రార్థించటం వీటిలో కలిగి ఉంటూ నశించిపోతున్న ఆత్మల పట్ల ఎంతో భారాన్ని కలిగి ఉన్నాడు డేవిడ్ బ్రెయినార్డ్. తన ప్రతి క్షణము వృధా కాకూడదని, నశించిపోతున్న ఆత్మను రక్షించాలని ఎంతో తాపత్రయపడేవాడు. రెడ్ ఇండియన్స్ ప్రజల మధ్య సువార్త చేయాలని ఎంతో ఆసక్తితో ప్రభు సన్నిధిలో అనేక దినములు ఉపవసించి ప్రార్థించాడు. దేవుడు చిత్తం ప్రకారం, ప్రభు తన నడిపింపు ప్రకారం డేవిడ్ బ్రెయినార్డ్ రెడ్ ఇండియన్స్ మధ్య సువార్తను ప్రకటించడానికి బయలుదేరాడు. ఎన్నో కష్ట నష్టాలు అనుభవించాడు. తిండి సరిగ్గా లేకపోవటం, ఉండటానికి సరైనటువంటి స్థలం లేకపోవటం, ఎంతో కష్టపడ్డాడు. ఎంతో కష్టపడినప్పటికీ సువార్త పరిచర్యలో మాత్రం వెనుదిరిగి రాలేదు. ఎలాగైనా ఈ రెడ్ ఇండియన్స్ని చనిపోలోపు వీరిలో రక్షణ కార్యాన్ని చూడాలి అనేటువంటి ఆశతో ఒక అలుపెరగని ఒక సైనికుడిలా నిరుత్సాహపడకుండా ఓర్పుతో, సహనంతో రెడ్ ఇండియన్స్ మధ్య సువార్త కార్యాలను జరిగించాడు. అలా ఆయన చేసిన కన్నీటి ప్రార్థన ద్వారా, ఆయన ప్రయాసపడిన రాత్రింబగళ్ళు ఆయన కష్టం ద్వారా రెడ్ ఇండియన్స్ మనసు ప్రభు తట్టు తిరిగి అనేకులు మారు మనసు పొందారు. ఇలా తను దేవుని కోసం ప్రయాసపడుతూ అనేక మందిని ప్రభు తట్టు తిప్పి వ్యాధిగ్రస్తుడై ఉన్నప్పుడు, నేను బలహీనునైనా పర్వాలేదు, నేను మరణించే చివరి క్షణం వరకు కూడా ప్రభు సువార్తను ప్రకటిస్తూనే ఉంటాను అని మరణించే వరకు కూడా దేవుని సువార్తను ప్రకటించాడు. కేవలం 29 సంవత్సరములకే 1747 సంవత్సరంలో తన తుది శ్వాసను విడిచి ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాడు. కేవలము ఆయన బ్రతికింది 8 సంవత్సరాలే ప్రభువులో. ఈరోజు మనం రక్షణ పొంది 8 సంవత్సరాలు అవుతుంది. ఇలాంటి భారభరితమైనటువంటి నశించిపోతున్న ఆత్మల పట్ల భారం మనకుందా? 8 సంవత్సరాల్లో చేసిన సేవ ఇన్ని 100 సంవత్సరాలైనా ఈరోజుకి మనం ఆయన గురించి చెప్పుకుంటున్నాం. కేవలం 8 సంవత్సరాలు నా సమయం వృధా కాకూడదు అని ప్రభువు కోసం, నశించిపోతున్న ఆత్మల కోసం రాత్రింబగళ్ళు ప్రయాసపడ్డాడు. ఆత్మల కోసం రెడ్ ఇండియన్స్ని ఎలాగైనా రక్షించాలనేటువంటి తాపత్రయం ఆయన ప్రార్థన ద్వారా, ఆయన సువార్త పరిచర్య ద్వారా ఆ ప్రాంత ప్రజలందరూ మారారు. మరి నీకెలాంటి భారం ఉంది, మనకెలాంటి భారం ఉంది ఈరోజు నశించిపోతున్న ఆత్మల పట్ల? ప్రార్థిద్దాం, దేవుని కోసం ప్రయాసపడదాం, ప్రభు చిత్తాన్ని భూమి మీద నెరవేరుద్దాం. ఇలాంటి సేవకుల్ని ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు సాగుదాం. దేవుడు ఆ రీతిగా మనకును సహాయం చేయునుగాక. ఆమేన్.